నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సనాతన ధర్మం అన్ని వృత్తుల వారు, అన్ని కులాల వారు, అన్ని వర్ణాల వారు, ఆశ్రమాల వారు వీరందరూ తరించడానికి మార్గాలు ఏర్పాటు చేసింది. కానీ ఫలానా వర్ణం వారే, ఫలానా పద్ధతి వారే తరిస్తారని ఎక్కడా చెప్పలేదు ఇక్కడ. అందుకే కృష్ణ పరమాత్మ స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ అని అద్భుతమైన మాట చెప్పాడు. వారి వారి కర్మల్ని వారు పాటిస్తూనే ఈశ్వరాత్మ బుద్ధితో వాటిని చేసినట్లయితే వాళ్ళు జ్ఞానము మోక్షం పొందుతారు అని చెప్పడంలో ఫలానా వృత్తివారనే కాకుండా ప్రతివారిని గౌరవించడం కనబడుతుంది. అదేవిధంగా వారి పని వారు చేసుకుంటూనే భగవంతుని ఆరాధించినటువంటి వారు గొప్ప గొప్ప చక్రవర్తుల కంటే, మంత్రవేత్తల కంటే, శాస్త్రవేత్తల కంటే గొప్పవారు అనే ప్రస్తావన కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అందుకే ఏ వేదంబు పఠించ లూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం బొనర్చకరి చెంచు ఏ మంత్రమూహించి అన్నాడు దుర్జటి. అందుకే మన భక్తులు గాథలు చెప్పేటప్పుడు పెద్ద పెద్ద ఉపాసకులు మహాపండితులనే కాకుండా అత్యంత సామాన్య భక్తుల్ని చాలా విశేషంగా చెప్పారు. అంతేకాదు అటువంటి సామాన్య భక్తుల వద్ద పెద్దలైనటువంటి వారు తల వంచి నమస్కరించిన వైనాలు కూడా చెప్పారు. అది తెలుసుకోవాల్సింది. అన్నమయ్య కుమ్మరిదాసుడైన కురువరత్తి నంబి రమ్మన్న చోటుకు వచ్చి నమ్మినవాడు అనేటువంటి కీర్తనలు చూపించాడు. అందులో కుమ్మరిదాసుడు కురువరత్తి నంబి, ఇది పురాణంలోని కథ. తొండమాన్ చక్రవర్తి గొప్ప రాజు, ఆయనే వెంకటేశ్వర మందిరం నిర్మాణం చేశాడు. అయినప్పటికీ అతడి అహంకారాన్ని విష్ణువు పోగొడుతూ ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక కుంభకారుడు తనకి మట్టి పూలతో చేసిన పూజను తాను స్వీకరించి సంతోషించాను అని చెప్పగానే తొండమాన్ చక్రవర్తికి సిగ్గు దుఃఖం రెండూ కలుగుతాయి. నేను స్వామివారికి ఆలయ నిర్మాణం చేశాను, బంగారు పూలతో పూజ చేస్తున్నాను, దానికంటే ఆ కురుగు నంబిగారి బంకమట్టి పువ్వులే చాలా శ్రేష్టమని స్వామి భావిస్తున్నాడు, ఏమిటిది అని అనుకుంటే స్వామివారు తొండమాన్ చక్రవర్తిని నువ్వే వెళ్ళి చూడు అని చెప్తాడు. అప్పుడు ఆ చక్రవర్తి తాను స్వయంగా ఆ కుటీరానికి చేరుకుంటాడు. అంటే రాజ్యాలెళ్ళే చక్రవర్తి, కోటల్లో తిరిగే చక్రవర్తి తాను అతన్ని రప్పించడం కాకుండా తానే స్వయంగా వెళ్ళాడు. అంటే ఇక్కడ భక్తి సామ్రాజ్యం భౌతిక సామ్రాజ్యం కంటే గొప్పది అని రుజువు చేయడం జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా అనేక మంది భక్తులు గాథలను ఉదాహరణగా చూపించవచ్చు. శివభక్తుల్లో ఒక మత్స్యకారుడు శివునికి భక్తుడే జీవిస్తూ తనకు లభించినటువంటి మత్స్యాల్లో మొదటిది శివార్పణం అంటూ సముద్రంలో విడిచిపెడతాడు. అంటే ఒక జీవిని చక్కగా బ్రతికింపజేయడమే శివార్పణం. అందుకే అతడు దొరికిన మొదటి చేపని శివార్పణమును విడిచిపెడతాడు. చిట్ట చివరికి అదేం పరీక్ష కానీ కొన్నాళ్ళు తాపత్రయపడిన సముద్రంలో వారికి ఒక్క చేప కూడా దొరకదు. అతడు జాలరి నాయకుడు, అతన్ని అనుసరించి జాలరి వారు అందరూ కూడాను ఆ చేపలు దొరక్క కొన్నాళ్ళు బాధపడినా ఒకసారి అందరూ కలిసి పెడితే ఒకే ఒక్క చేప దొరుకుతుంది. అతని నియమం ప్రకారంగా మొదట వచ్చింది శివార్పణ వనాలు కనుక తాను దాని శివార్పణను విడిచిపెట్టబోతుంటే మిగిలిన వారు తమ నాయకుడు చేస్తున్న దాన్ని ప్రతిఘటించలేకపోతారు, నమస్కరించి కూర్చుంటారు. కానీ అతడు శివార్పణమును విడిచిపెడతాడు దాన్ని. అప్పుడు శివుడు సంతోషించి వారందరికీ కూడా అనుగ్రహాన్ని అందించినట్లు ఒక ప్రసిద్ధి చెందిన కథ ఉంది. ఇది నాగపట్నం దగ్గర జరిగినటువంటి కథ. ద్రవిడ దేశంలో నాగపట్నం దగ్గర జరిగిన ఈ కథకి సాక్ష్యంగా ప్రతి ఏడాది ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఇలా మనం పరిశీలించినట్లయితే అన్ని వృత్తుల వారిలోనూ మహాభక్తులు కనబడుతుంటారు. ఆ భక్తులు అందరికీ పూజ్యులుగా చెప్పబడుతుంటారు. అటు నాయనారుల్లోనూ ఆళ్వారుల్లోనూ కూడా మనకి ఏదో ఉన్నతమైనటువంటి పెద్ద శ్రేణికి చెందిన వారే కాకుండా అతి సామాన్యులు కూడా మనకి యోగ్యులుగా పూజ్యులుగా గోచరిస్తూ ఉంటారు. అదేవిధంగా గొప్ప శాస్త్రవేత్త యజ్ఞాలు చేసినటువంటి వాడు కూడా బ్రహ్మరాక్షసుడి బాధపడుతూ ఉంటే స్వామి కీర్తన గానం చేసేటువంటి ఒక దాసరి తన గానంతో అతన్ని తరింపజేసిన వైనం నాయనార్ల చరిత్రలోనూ ఆళ్వారుల చరిత్రల్లోనూ కూడా మనకు కనబడుతుంటుంది. దాన్ని కృష్ణదేవరాయలు మహాప్రబంధంగా కూడా రచించారు. ఇవన్నీ మనం పరిశీలించినట్లయితే మన సంస్కృతిలో భిన్న భిన్న వృత్తులు వారు వారి వృత్తిని వారు పాటిస్తూ హిందూ ధర్మాన్ని ఆ వృత్తికి అనుగుణంగా వాళ్ళు పాటిస్తున్నారు. ఎందుకంటే ఒక శ్రమించేవాడికి కేవలం శాస్త్రం చదివేవాడికి జీవన విధానంలో తేడా ఉంటుంది. శాస్త్రం చదివేవాడు
అవి అధ్యయనం చేయాలి, దాన్ని అనుసరిస్తూ పాటించాలి, అది అతని జీవితం మొత్తం సరిపోతుంది. అలాగే శ్రమించేవాడికి తన శ్రమతోనే జీవితం మొత్తం సరిపోతుంది. ఇద్దరివి రెండు విభిన్నమైన జీవన విధానాలు. జీవన విధానాలు భిన్నమైనప్పటికీ కూడా ఆధ్యాత్మిక స్రవంతులని సనాతన ధర్మాన్ని అనుసరించడంలో ఇద్దరు సమానులే. ఎందుకంటే వైద్యం కేవలం వైద్యుల చేతులు ఉండవచ్చు, కానీ ఆరోగ్యం వైద్యుల కోసం అనడానికి కాదు, ఆరోగ్యం అందరి కోసం. కానీ వైద్యాన్ని మాత్రం వైద్యులు నిర్వహిస్తారు. అదేవిధంగా సనాతన ధర్మంలో ఈ ధర్మానికి సంబంధించిన శాస్త్రాలు కొందరు పరిరక్షిస్తారు. ఆ పరిరక్షించడంలో భాగంగా కేవలం చదవడం భద్రపరచడమే కాకుండా వాటిని పాటిస్తారు. అటువంటి పాటించేవారు అందరి క్షేమం కోసం ఆ శాస్త్ర ధర్మాలను తెలుసుకుని వ్యాప్తి చేస్తూ గురుస్థానంలో ఉన్నారని తెలుసుకోవాలి తప్ప సనాతన ధర్మం వారిది మాత్రమే అనుకోకూడదు. ఇలాగా కొంచెం మనం ఆలోచించినప్పటికి కూడా ఒక ఐక్యత సనాతన ధర్మంలో కనబడుతుంది. మనదైన సనాతన ధర్మంలో ఉన్న ఉన్నత విలువలను మనం పరిరక్షించుకోవాలి. ఆ దిశగా కృషి చేసే విధంగా వెంకటపతి మనల్ని అనుగ్రహించుగాక, మనకి పటిష్టతను ప్రసాదించుగాక. స్వస్తి. పరమ పవిత్రమైన భాద్రపద మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. గజానన సవిజ్ఞేయః సాంఖ్యేభ్యః సిద్ధిదాయకః లోభాసుర ప్రహర్తావై ఆకుగశ్చ ప్రకీర్తితః. భాద్రపద మాసంలో శ్రీ మహాగణాధిపతిని మనం సమర్చించుకునేటువంటి సందర్భంలో ఈ రోజున ఈ శ్లోకంలో మనం తెలుసుకోదగినటువంటి విషయం ఏంటంటే, ఆయన గజాననుడు అని వ్యవహరింపబడేటువంటి దేవతామూర్తి అన్నమాట. గజానన సవిజ్ఞేయః, గజాననుడిగా ఆయన్ను మనం తెలుసుకోవాలి. సాంఖ్యేభ్య సిద్ధిదాయక, సాంఖ్యులంటే జ్ఞానులు అన్నమాట. యోగులు, జ్ఞానులు, మహర్షులు, ఋషులు, రాజర్షులు, మునులు, సన్యాసులు, వారిలో పరివిరాజకులు, యతీంద్రులు, వీరందరూ కూడా బ్రహ్మోపాసనా తత్పరులు. ఈ బ్రహ్మోపాసనా తత్పరులలో మనకు జ్ఞానప్రదాయకమైనటువంటి విద్యలను ఉపాసించేటువంటి సాంఖ్యులు అని వ్యవహరింపబడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సిద్ధిని ప్రసాదించేటువంటి దేవతామూర్తి గజాననుడు. ఇది మనం గమనించవలసిన విషయం. ఇక ఈయన దేనిని మనలో ఉండేటువంటి అవగుణాన్ని హరిస్తాడు అంటే లోభాసుర ప్రహర్తావై అన్నారు. లోభం అనేటువంటి రాక్షసుణ్ణి సంహరిస్తాడు ఆయన. కనుక వ్యావహారికంగా కనుక చూసినట్లయితే ప్రాచీన కాలంలో లోభాసురుడు అనేటువంటి రాక్షసుడు ఆ రాక్షసుణ్ణి సంహరించినవాడు. మనం ఉపాసిస్తే మనలో ఉండేటువంటి లోభం, లోభం అంటే ఒక దురాశ, మనం చూసిన ప్రతి వస్తువుని అది నాకు కావాలి అని కోరుకోవడం అన్నమాట, అది లోభం అంటే. ఆ లోభం ఒక పెద్ద రాక్షస గుణం, అది దాన్ని సంహరించాలంటే గజానన ఉపాసనం మనం చేయాలన్నమాట. కనుక ఆయన కూడా ఆఖుగశ్చ, ఆఖు అంటే మనం చెప్పుకున్నాం మూషకం అని, మూషక వాహనుడే ఆయన కూడా. కనుక ఇలా మూషక వాహనునిగా గజానునిగా ఆ గణేశుణ్ణి భావిస్తూ మనం చక్కగా కనుక సమర్చించుకున్నట్లయితే మనలో ఉండేటువంటి లోభం అనేటువంటి లోపం పోతుందన్నమాట. ఇది మనం భాద్రపద మాసంలో గుర్తుపెట్టుకోదగినటువంటి విషయం. ఈరోజు తిథి, వార, నక్షత్రాల్లో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు సెప్టెంబర్ 16వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన వర్షర్తువులు భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో విదియాతిథి రేవతి నక్షత్రం సోమవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. విదియ కనుక బ్రహ్మోపాసనం చేసుకోవచ్చు, అదేవిధంగా మనకు సోమవారం కనుక శివ సమర్చనం చేసుకోవచ్చు. మనకు సూర్యోదయ సమయంలో విదియ ఉన్నప్పటికీ కూడా అపరాహ్నానికి వచ్చేసరికి తదే వస్తున్నది. కనుక ఈ భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో సంభవించేటువంటి తృతీయాతిథి లేక తదియ, ఈ తదియలో ఉండేటువంటి ఒక వైశిష్ట్యం ఏంటంటే బృహత్యుమావ్రతం అనేటువంటి వ్రతాన్ని మనం ఆచరించవచ్చు అన్నమాట. ముఖ్యంగా వివాహితులైనటువంటి ముత్తైదువులందరూ కూడా ఆచరించదగినటువంటి వ్రతం ఇది. అంతేకాకుండా పురుషులు కూడా
ఈ వ్రతాన్ని మనం ఆచరించి పూజించుకోవచ్చు అన్నమాట. ఈ వ్రతంలో ఉండేటువంటి ప్రక్రియ ఏంటంటే, బృహతీ పత్రములు ఏవైతే ఉన్నాయో ఈ బృహతీ పత్రములను సేకరించి బృహతీ పత్రములతోటి అమ్మవారికి అష్టోత్తర శతనామావళి స్తోత్ర పఠనంతో కానీ సహస్రనామ స్తోత్రంతో కానీ ఆ తల్లికి ఆ ఉమాదేవికి మనం అర్చన చేయాలన్నమాట. ఇది బృహత్యుమా వ్రతం. దీంట్లో అంతర్గతంగా ఉన్నటువంటిది ఉండ్రాళ్ల తద్ది అని చెప్పేసరిని మనకు ఆంధ్రదేశంలో ప్రసిద్ధమైనటువంటిది. ఉండ్రాళ్ళంటే కుడుములు, ఆవిరి కుడుములు, వాటిని తయారు చేసి మనకు ఈ మాతృ సహిత గణేశునికి మనం నివేదనం చేసేటువంటి సందర్భం అన్నమాట ఇది. కనుక ఇటువంటి మహత్తరమైన పుణ్యవంతమైనటువంటి రోజు ఈరోజు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.